అందరికీ నమస్కారం అండి. నా పేరు యశోదా గోపాల్. ఈరోజు మనం వేడి వేడి ఉప్మా తయారు చేసే విధానం గురించి నేర్చుకున్నాం. చాలా వెరైటీగా చక్కగా చేద్దామండి ఈరోజు. ఓకేనా? మరి ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు, కరివేపాకు, శనగ విత్తనాలు, తర్వాత పచ్చిమిర్చి, టమేటా, కొత్తిమీర, ఉప్మా రవ్వ, ఆ ఉప్మా రవ్వే తీసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, తర్వాత శనగపప్పు, సాల్ట్ ఇవన్నీ తీసుకున్నాం. మరి కొత్తిమీర. మరి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా? మరి ఇప్పుడు పెనం పెట్టాము, బాణలి పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఉద్దిపప్పు, తర్వాత జీలకర్ర, మరి ఆవాలు, కందిపప్పు వేసి సిమ్లో పెట్టి చిన్నగా కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పల్లీలు వేస్తున్నాము. ఇవి బాగా వేగాలి. ఇలా రెడ్డిగా వేగాయండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాము. తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి తర్వాత ఎర్రగడ్డలు, ఇవి బాగా కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు వేసాను. మొత్తం చేసి బాగా మగ్గ నుంచి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. కొద్దిగా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఈ మగ్గిన తర్వాత కొత్త వాటర్ అనేది వస్తుంది. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. మనము 1 to 3 వంతులు వాటర్ పోసుకుందాం. ఒక 1.5 గ్లాస్కి 1.5 గ్లాస్ అనేది వాటర్ తీసుకున్నాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ వేసిన తర్వాత చూద్దాం. ఇలా బాగా మరలిన తర్వాత ఉప్మా రవ్వను వేసుకోవాలి.
సిమ్లో పెట్టి బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనకు సరిపడంత సాల్ట్ ఇలా చిన్నగా కలిపెట్టి చూడండి చాలా టేస్టీగా ఇంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఉప్మా. ఇలా ప్రాసెస్ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం చట్నీలో కానీ పొడిలో కానీ ఊరగాయలో కానీ ఏమిటిలోనైనా తింటే చాలా బాగా ఉంటుంది. కొద్దిగా గట్టిపడిన తర్వాత దించేసుకుందాము. ఇలా కలిపెడుతూనే ఉండాలి గట్టిపడే వరకు, లేకపోతే అయినా వంటలు వంటలు కట్టుకోవడం అలా ఉంటుంది, అక్కడక్కడ ఉడకదు. ఒకటిన్నర గ్లాస్కి ఇలాగ మనము ఇంకొకసారి తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకున్నాను, టమాటాలు 2, ఎర్రగడ్డ 1, తర్వాత శనగవిత్తనాలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా ఆయిలు, 1.5 గ్లాస్ ఉప్మా రవ్వకి 5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. మెత్తగా ఉంటుంది బాగా, ఇలాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఇలా బాగా గట్టిపడాలన్నమాట. ఇలా ఓకే అండి, ఉప్మా తయారైంది. ఇలా హాట్ బాక్స్లోకి సర్ద్ చేశాను.